మానసిక వికాసానికి క్రీడలు చాలా అవసరమని, పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలని మోడ్రన్ పెంటాథాలన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథి నెల్లూరు జిల్లా ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్, గౌరవ అతిథి నెల్లూరు జిల్లా ఏఎస్పీ సిహెచ్ సౌజన్య అన్నారు. నెల్లూరు జిల్లా కావలి డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల నందు 7వ అంతర్ జిల్లా మోడ్రన్ పెంటాథలన్ క్రీడలు నెల్లూరు జిల్లా సెక్రటరీ మురళి, డిబిఎస్ కళాశాల కరెస్పాండెంట్ సుధీర్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ చప్పిడి ఎస్పీ శ్రీనివాస్ జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి కృష్ణ క్రీడలు నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి అభినందనలు తెలియజేశారు. అలాగే గెలుపు ఓటములు సహజమని, ఓడిపోయిన వారు ఇక్కడితో ఆగిపోకుండా ఓటమికి గల కారణాలు అన్వేషించి వాటిని అధిగమించినప్పుడే విజేతలుగా రాణిస్తారని అన్నారు. ఈ క్రీడలకు కాకినాడ జిల్లా నుండి ఫణీంద్ర కుమారి, సూర్య కోచ్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ అథ్లెటిక్స్ వైస్ ప్రెసిడెంట్ గోపీకృష్ణ, మాస్టర్ అథ్లెటిక్స్ మహిళా కార్యదర్శి కోటేశ్వరమ్మ, గుంటూరు జిల్లా సెక్రటరీ సాంబశివరావు, వెస్ట్ గోదావరి కోచ్ సూర్య తదితరులు పాల్గొన్నారు.